హాయండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం భావామర్తులు అనే కథ రెండవ భాగాన్ని చూసేద్దాం. ఇక మనం కథలోకి వెళ్తే, దివ్య రెడీ అయి కిందకు వెళ్ళి దేవుడికి దీపం పెట్టి ఇందుమతి విజయ్కి కాఫీ ఇవ్వమండటంతో కాఫీ కలపడానికి వెళ్తుంది. కాఫీ పెడుతూ, అయ్యో నేనేంటి ఇలా మర్చిపోయా, అమ్మ మామ పనులన్నీ దగ్గరుండి చూసుకోమంది కదా. ఇంతలో కాఫీ రెడీ అవ్వడంతో కప్పులో పోసుకొని విజయ్ రూముకి వెళ్తుంది. రూమ్లో విజయ్ ఎక్కడున్నాడా అని చూస్తూ బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ కూడా విజయ్ కనబడకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అప్పుడు టెర్రస్ మీద నుంచి వచ్చిన విజయ్ తన రూమ్లోకి వస్తాడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు దివ్య మీద పడి తన మేనిమి రంగుకి పోటీ పడుతుంది. ఆ లైట్కి తన మెడలో పసుపు తాడు ఇంకా మెరిసిపోతుంది. 3 రోజులుగా పట్టు చీరల్లో మాత్రమే చూసిన దివ్యని ఇప్పుడు సింపుల్ యెల్లో అండ్ పింక్ కలర్ శారీ, ఆ చేతికి 6 గాజులు, ఈ చేతికి 6 గాజులు, మెడలో పసుపు తాడు, ఒక పొడవు చెయ్యి, ఇంకా నల్ల పూసలు, నుదుటిన కుంకుమ, పాపిట్లో సింధూరం పెట్టుకుని ఉన్న ఈ దివ్య రూపం విజయ్ మనసులో చోటు చేసుకుంది. అయ్యో మామ, ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. నువ్వు తెచ్చుకోలేదా చిన్న దివ్య? నేను కిందకి వెళ్ళి తాగుతాలే మామ, నువ్వు తాగు. ఇలా రా అని చెయ్యి పట్టి లాగి బెడ్ మీద కూర్చోబెట్టుకుంటాడు. సాసర్లో సగం కాఫీ వేసి అది తను తీసుకుని కప్పులో కాఫీ దివ్యకి ఇస్తాడు. విజయ్ తన ఎదురుగా టప్ చైర్లో కూర్చుంటాడు. ఎవరు చేశారు కాఫీ అని అడిగిన దానికి దివ్య నేనే మామ అని చెప్తుంది గర్వంగా. కాఫీ తాగుతున్న విజయ్ని ఒక సీన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. విజయ్ కాఫీ ఒక సిప్ వేసి దివ్య నడుం మీద ఇంకొక లుక్ వేస్తాడు. ఒక సిప్ ఒక లుక్, ఒక సిప్ ఒక లుక్. పాపం విజయ్కి కాఫీ అయిపోయిన సంగతి తెలియలేదు, మరీ అంత బిజీగా ఉన్నాడు. బుగ్గ మీద వేలు పెట్టుకుని క్యూట్గా తననే చూస్తున్న దివ్యని చూసి విజయ్ కాఫీ ఇంకా గట్టిగా సౌండ్ చేస్తూ తాగుతాడు. లుక్కులాపి దివ్య గట్టిగా నవ్వేస్తుంది. అప్పుడు చూసుకుంటాడు విజయ్ కాఫీ అయిపోయిన సంగతి. అరే మామ, కాఫీ నచ్చితే ఇంకొకటి తెస్తాను కదా, ఎందుకు అయిపోయినా తాగుతున్నావు? చూసుకోలేదు దివ్య. అవును, నీకు చీరెవరు కట్టారే? అది నిర్మల పిన్ని కట్టింది మామ. సేఫ్టీ పిన్ ఉందా? ఇదిగో మామ అని తన చైన్కి ఉన్న పిన్ను తీసి విజయ్కి ఇచ్చి, మ్యాగ్నెట్తో ఆడుకోవడానికా మామ అని అడుగుతుంది. విజయ్ దివ్యకి దగ్గరగా వచ్చి తనను ఊరిస్తున్న నడుముకి అడ్డుగా చీర కవర్ చేసి పిన్ పెడతాడు. దివ్య విజయ్ స్పర్శ తన నడుముకి తాగుతుంటే అంతే, బొమ్మలా నిలబడింది. తనకు ఆ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కాలేదు. విజయ్ దివ్య బుగ్గగిల్లి మన రూమ్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయట ఇలా కవర్ చేసుకో అని చెప్పి తనని వదులుతాడు. దివ్య జంప్, రన్నింగ్ రేస్ ఒకటి తక్కువ, అంత ఫాస్ట్గా కప్పు తీసుకుని కిందకి వెళ్తుంది. విజయ్ తనలో తానే నవ్వుకుంటూ అంతలో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. దివ్య కిందకి వెళ్ళి కిచెన్లో లేడీస్కి వంట చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ, విజయ్ మామకి ఏమిష్టమో చెప్పు, నేను అవన్నీ చేయడం నేర్చుకుంటా. నీకెందుకులే దివ్య, ఇప్పుడే అవన్నీ ఇంకొద్ది రోజులు పోయాక నేనే నేర్పిస్తాలే అని అంటుంది. అవునా, అయితే సరే అమ్మమ్మ. పిన్ని, నీకు చీర కట్టడమే రాదు, వేస్ట్ నువ్వు. ఓసిని, 3 రోజుల నుంచి నేనే కదే కడుతున్నా, అప్పుడు నచ్చింది, ఇప్పుడెలా నచ్చలేదే? మరి నువ్వు చీర కట్టి ఇక్కడ పిన్ను పెట్టకపోతే ఎలా? మామ చూసి పెట్టాడు అని తన నడుము దగ్గర కవర్ చేసిన చీరను చూపిస్తుంది. అక్కడ ఉన్న 3 లేడీసు ముసిమిసి నవ్వులు నవ్వుకుంటూ వంటింట్లో బిజీ అయిపోతారు. బన్నీస్ అన్నీ వచ్చి అక్కారా ఆడుకుందామని పిలుస్తారు. సుశీల దివ్య వంక గుర్రుగా చూస్తుంది. దివ్య పల్లికిలించి, రేపుండి, నేనేమన్నా చిన్నపిల్లనా మీతో ఆడుకోవడానికి, హా వెళ్ళండి అని, మళ్ళీ ఉండండిరా అని చేత్తో సైగ చేసింది. మామ, మంచినీళ్ళు ఇప్పుడే కావాలా? హా తెస్తున్నా అంటూ గట్టిగా అరుస్తుంది. ఎవరే, మాకేం వినబడట్లేదే, నీకేం వినిపిస్తుంది? మా మామకి నీళ్లు కావాలట, ఇచ్చేసి వస్తాను. మరి మాకు వినిపించలేదే అని అంటుంది నిర్మల. నా మొగుడు నాకు చెప్పాడు, మీ అందరికీ వినిపించాలని రూల్ ఉందా అని నీళ్ల మీద వంక పెట్టి అవి తీసుకోకుండా వెళ్ళి సన్ని బండితో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. అందరూ టిఫిన్లు చేసి వారి వారి పనుల్లో పడిపోతారు. విజయ్ టిఫిన్ పెడతారా అని ఇందుమతి అడిగితే దివ్య వచ్చాక తింటాలి అని చెప్తాడు. ఒలింపిక్స్ ఆడి అలసిపోయినట్టుగా వచ్చి సోఫాలో కూలబడుతుంది దివ్య. ఎదురుగా చూసి షాక్ అవుతుంది. సుశీల, నిర్మల విత్ లగేజ్ అండ్ హస్బెండ్తో నిలబడి ఉంటారు.
అమ్మా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది దివ్య. వెళ్తున్నాం కాదు వెళ్తున్నారు. మరి నేను? నువ్వు ఇక్కడేవై, మామ అమ్మమ్మ తాతయ్యతో పాటు ఉండాలి అని చెప్పాను కదా. నేను ఉండాలి అన్నావు, మీరు వెళ్ళిపోతారు అనలేదుగా. సుశీల దివ్య దగ్గరకు వచ్చి, నీకు విజయ్ మామతో పెళ్ళైంది కాబట్టి నువ్వు విజయ్ మామతోనే ఉండాలి బంగారు. అవునా, అయితే ఒక్క నిమిషం అని దివ్య రూమ్లోకి వెళ్ళి వచ్చి గుమ్మం బయట నిలబడుతుంది. అందరూ దివ్యని, తనతో ఉన్న లగేజీని చూసి ఆశ్చర్యపోతారు. అయితే విజయ్ మామని కూడా మన ఇంటికి రమ్మను, అప్పుడు నేను తనతోనే ఉన్నట్టే కదా. పదమా, అందరం మన ఇంటికి వెళ్ళిపోదాం. వంశీకృష్ణ, హరిశ్చంద్ర, ఇందుమతి, సుశీల, నిర్మల ఎవరు చెప్పినా వినలేదు, మొండిగా అలానే నిలబడింది. విజయ్ ఆఫీస్ కాల్ మాట్లాడి కిందికి వచ్చాడు. తనకి ఒక్క ముక్కలో శ్రీని అర్థమైంది. దివ్యని పక్కకు తీసుకెళ్ళి, మీ అమ్మకి అమ్మెవరు? అమ్మమ్మ. అప్పుడు మరి మీ అమ్మ అమ్మమ్మ దగ్గర ఉండకుండా మీ నాన్న దగ్గర ఎందుకుంది? అవును, ఎందుకుంది అని అంటుంది దివ్య. అమ్మకి నాన్నతో పెళ్ళయింది కాబట్టి. మరి పిన్ని కూడా అమ్మమ్మ దగ్గర ఎందుకు లేదు? పిన్ని బాబాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి కదా మామ. అవును, దివ్య ఈజ్ ఎ క్లవర్ గర్ల్. మరి అమ్మ నాన్నని, పిన్ని బాబాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు తప్ప అమ్మమ్మ తాతయ్యని వాళ్లతో తీసుకెళ్లారా? లేదా నాన్న బాబాయ్ ఇక్కడే ఉన్నారా? లేదు, అలాంటప్పుడు నువ్వు నాతో పాటే ఇక్కడే ఉండాలి కదా. హా అవును, ఉండాలిగా. మరి ఉంటావా? హా ఉంటాను. దట్స్ గుడ్. పద, వెళ్ళి వాళ్ళను పంపించేసి మనం ఎంచక్క ఎంజాయ్ చేద్దాం. దివ్య కళ్ళు తుడుచుకుంటూ వచ్చి తన లగేజ్ లోపల పెట్టి, వెళ్ళండి. ఏంటి ఇక్కడే ఉన్నారు ఇంకా? నేనెక్కడికి రాను, మా మామని వదిలేసి అస్సలు రాను. ఇక మీరు వెళితే మేము ఎంజాయ్ చేయాలి అని అంది. అందరూ నోర్లెళ్ళబెట్టి విజయ్ వైపు చూశారు. విజయ్ నవ్వుతూ కళ్ళార్పాడు. సుశీల ఒక కారులో, నిర్మలా వాళ్ళు ఒక కారులో తమ ఇళ్ళకి బయలుదేరారు. దివ్య విజయ్ వాళ్ళకి టాటా చెప్పి ఇంకా ఏడుపు వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూమ్లో బెడ్ మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. విజయ్ కూడా రూమ్లోకి వెళ్తూ ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని మరీ వెళ్ళాడు, దివ్య తినలేదు అనేసి. విజయ్ వెళ్ళేసరికి దివ్య ఏడుస్తూ ఉంది. ప్లేట్ పక్కన పెట్టి దివ్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ కావాలి మామ అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. మరి నేనొద్దా? ఆ కావాలి, అయితే ఏడవకూడదు. ఆ ఏడ్చను అంటూ మళ్ళీ సన్నగా ఏడ్చింది. విజయ్ దివ్యని సముదాయించే టిఫిన్ తినిపించాడు. మధ్య మధ్యలో దివ్య కూడా తనకు తినిపించడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. విజయ్ చేయి కడుక్కొని ప్లేట్ కింద పెట్టి వచ్చేలోపు బెట్టి మీద కూర్చుని మళ్ళీ రాగమందుకుంది దివ్య. విజయ్ వెళ్ళి దివ్యని గట్టిగా హత్తుకున్నాడు. అయినా ఇంకా ఏడుపు ఆగలేదు దివ్యకి. అలాగే దివ్యని హగ్ చేసుకుని బెడ్ మీద వెనక్కి వాలాడు. తను వెన్ను నిమురుతూ కాసేపు తరువాత దివ్య విజయ్ కౌగిలిలోని అలాగే నిద్రపోయింది ఏడ్చి ఏడ్చి. విజయ్ కూడా నిద్రపోయాడు. మధ్యాహ్నం అవుతుండగా దివ్య నిద్రలేచింది. పక్కన ఉన్న విజయ్ని అలాగే చూస్తూ ఉంది. ఎంత ముద్దుగా ఉన్నావు మామా అని మనసులో అనుకుంది. మెల్లిగా విజయ్ చేతుల్ని విడిపించుకుని కిందకి జారి లేచి వెళ్ళి ముఖం కడుక్కొని కిందకి వెళ్ళింది. కిచెన్లో ఇందుమతి వంట చేస్తూ ఉంది. అమ్మమ్మ ఏమైనా హెల్ప్ కావాలా? కూరగాయలు కట్ చేయనా? ఏం వద్దులే దివ్య, అన్నీ అయిపోవచ్చాయి. ఏంటి ఇంతసేపు నిద్రపోయావు? అవునమ్మమ్మ, ఎలా నిద్ర పట్టేసిందో తెలియలేదు. అమ్మ వాళ్ళు ఊరెళ్తుంటే నాకేమో ఏడుపు వచ్చింది. రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నా, మామ వచ్చాడా? నన్ను గట్టిగా ఆత్తుకున్నాడు. ఇంకా అలాగే ఉండిపోయాను. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు. దివ్య, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకుంటావా? ఓ చెప్పమ్మమ్మా. ఏంటో అని అడుగుతుంది పక్కన ఉన్న టమాటా కొరుకుతూ. చూడు దివ్య, భార్యాభర్తల విషయాలు మీ గది దాటి బయటికి రాకూడదు. నువ్వు నీ విజయ్ మామకి మధ్య జరిగిన అనుభూతులు ఎవ్వరికీ చెప్పకూడదు. అర్థమయ్యిందా? అది నాకైనా మీ అమ్మకైనా. ఓ చెప్పకూడదా? ఇక మీదట చెప్పనులే. నీకు ఈరోజు ఏం చేసి పెట్టమంటావు చెప్పు. విజయ్ మామకి గులాబ్జామ్ అంటే ఇష్టం కదా, అదే చెయ్యి. మళ్ళీ ఆలోచించుకుని, వద్దు వద్దులే, నేనే చేస్తానమ్మమ్మ. నీకు వంటలు రావు కదా? నాకు రెండు చేయడం ఇష్టమమ్మమ్మ. ఒకటి నాకిష్టమైన కాఫీ, రెండు మామకిష్టమైన గులాబ్జామ్. సరే అయితే, కానీ జాగ్రత్త, నేను ఈలోపు తాతయ్యకి క్యారీ పెడతా. తాతయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మమ్మ? పొలం పనులు చేయించడానికి వెళ్ళాడు. మరి మధ్యాహ్నం అన్నంకి ఇంటికి రావచ్చుగా. తాతయ్య వస్తా అన్నాడు, నేనే రావద్దు అని అన్నాను. ఎందుకు? ఇప్పుడు తాతయ్య ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలా? అప్పుడు సమయం వృధా అవుతుంది.
తిన్నది అక్కడికి వెళ్ళే లోపే అరిగిపోతుంది. అది నేను తీసుకువెళ్ళి నేనే వడ్డించి ఆయన ఇంటికి వచ్చి వెళ్ళే సమయం ఏదో అక్కడే తిని విశ్రాంతి తీసుకోవచ్చు. భార్య అన్నాక భర్తకు నీ వెంట నేను ఉన్నాననే కష్టంలోను సుఖంలోను తోడుంటా అని నమ్మకం ఇవ్వాలి. అంటే భార్య భర్తకి నమ్మకం అవ్వాలన్నమాట. అమ్మ నన్ను ఎంత భయపెట్టిందో తెలుసా అమ్మమ్మ? నువ్వు అమ్మమ్మ తాతయ్యలతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని. మీ అమ్మ ఒట్టి పిచ్చిదేలే, నువ్వు భయపడకు. అయినా ఇది నీ ఇల్లే కదా, ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడికి వస్తావు కదా, మరెందుకే ఇంకా భయం? నువ్వు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు, అర్థమయ్యిందా? అలాగే అమ్మమ్మ అంటూ గులాబ్ జామ్ బాల్స్ డీప్ ఫ్రై చేస్తూ పాన్కి దగ్గరగా చేయి పెట్టడంతో చేయి కాలుస్తుంది. అవు అంటుంది. ఏమైంది? చూసుకోలేదు అమ్మమ్మ, చేయి కాలింది. చెప్తూనే ఉన్నానా? నీకెందుకే అంటే వినకుండా చేశావు, ఇప్పుడు చూడు. అమ్మమ్మ మంట మంటగా ఉంది. ఇందుమతి బర్ణాలు తెచ్చి కాలిన చోట అప్లై చేస్తుంది. కాస్త మంట చల్లబడేసరికి మళ్ళీ గులాబ్ జాము వైపు గాలి మలుతుంది దివ్యకి. నేను చేసి పెడతాలే కాని నువ్వు పక్కన కూర్చో. లేదమ్మా, నేనే చేస్తా. ఏం, మీ ఆయనంటే నీకిష్టం, మా ఆయనంటే నాకిష్టం లేదా? నేనే చేసి పెడతా. మళ్ళీ కాల్చుకుంటావే? ఏం కాల్చుకోలే, జాగ్రత్తగా చేస్తాను. స్టవ్ మీద షుగర్ షిరప్ కోసం గిన్నె పెట్టి షుగర్ వాటర్ అదేదో ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తూ ఉంటుంది. ఈలోపు ఇందుమతి గారు అన్నీ సర్దుకొని, దివ్య నేను పొలం దగ్గరికి వెళ్తున్నా తాతయ్యకి భోజనం తీసుకొని, పని ఎక్కువ ఉందట, నేనొచ్చేలోపు సాయంత్రం అవుతుంది, నువ్వు మామ తినేయండి. సరే అమ్మమ్మ. దివ్య ఫ్రైడ్ బాల్ సిరప్లో వేసి అవి అయ్యేలోపు మామని లేపుదామని రూమ్లోకి వెళ్తుంది. విజయ్ ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. మెల్లగా వెళ్ళి విజయ్ని లేపుతుంది. మామా మామా అని భుజం తడుతూ విజయ్ అటు తిరిగి పడుకుంటాడు. మళ్ళీ అటువైపుకు వెళ్ళి తడుతూ పిలుస్తుంది. అయినా మామ లేవడు. ఇంకిలా కాదని దివ్య బెడ్డెక్కి మోకాల మీద కూర్చుని పక్కన ఉన్న వాటర్ మగ్గులో నుంచి కొన్ని వాటర్ విజయ్ మీద చల్లుతుంది. చేతికి అందిన దుప్పటి తీసుకుని మొహం మీద కప్పుకుంటాడు విజయ్. దివ్య దుప్పటి మొత్తం లాగేసి మక్కులో ఉన్న వాటర్ అన్నీ విజయ్ మీద పోసేసి వెంటనే బెడ్ మీద నుంచి కిందకి దిగుతుంది. ఫోర్స్గా తన మీద వాటర్ పడటంతో ఉలిక్కి పడి లేస్తాడు విజయ్. ఎదురుగా దివ్యను చూసి దివ్యనే ఈ పని చేసిందని తెలిసిపోతుంది. దివ్య ఇలారా, నేను రాను మామా, నువ్వు కొడతావు. కొట్టనులే ఇలారా. లేదు మామా, కావాలంటే నన్ను పట్టుకో, దొరికితే అప్పుడు నీ ఇష్టం. వస్తున్నాను, అక్కడే ఉండవే రామామ అంటూ రూమ్ బాల్కనీ మొత్తం తిప్పుతుంది. తిరుగుతూ తిరుగుతూ దివ్య చీరకు చిల్లు తగిలి బెడ్ మీద పడుతుంది. ఇంకా దివ్యని టచ్ అయ్యేంతలో ఉన్న విజయ్ దివ్య అలా పడిపోయేసరికి ముందుకు వంగుతూ తను కూడా బ్యాలెన్స్ మిస్ అయి బెడ్ మీదనున్న దివ్య మీద పడిపోతాడు. ఒక్క క్షణం రెండు కళ్ళు ఇద్దరు చూపులు కలిసిన వేళ మరి మనసులు అలాగే దివ్య కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. దివ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది. విజయ్కి దివ్య ఎర్రటి పెదవులు చూస్తూ ఉంటే మత్తెక్కిస్తున్నట్లు అనిపించి వాటిని తన పెదవులతో జత చేయాలని తన ఫేస్ని దివ్య ఫేస్కి ఇంకా దగ్గరగా తెస్తుంటే దివ్య వెంటనే విజయ్ని రెండు భుజాలు పట్టి దూరం జరిపి లేవబోయి మళ్ళీ విజయ్ గుండెల మీద పడిపోతుంది. తడిచిపోయిన విజయ్ టీషర్టు తనకి కూడా చల్లగా తగులుతుంటే ఏదో తెలియని ఫీలింగ్తో వెంటనే పైకి లేచి అటువైపు తిరిగి నిలబడుతుంది. విజయ్ ఆశ మీద నీళ్లు చల్లినట్లయితుంది. మళ్ళీ తనని తాను నిలదొక్కుని, ఏంటి దివ్య అలా చేశావు? బా మామ ఎంత బరువున్నావో తెలుసా, అయినా ఏంటి అలా పడ్డావు నా మీద అని తనని తాను చూసుకుంటూ అడుగుతుంది. నా బరువు జీవితాంతం నువ్వే మోయాలి కదా. ఏంటి ఏమన్నావు మామ అని అడుగుతుంది అమాయకంగా. ఏం లేదు అమ్మ, ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ఓ అమ్మమ్మ తాతయ్యకి క్యారేజ్ తీసుకుని పొలానికి వెళ్ళింది, సాయంత్రం వస్తుందట. అవునా, సరే అన్నం తిన్నావా? లేదు మామ అని తల కొట్టుకొని, అయ్యో మామ నీకోసమని ఒకటి చేశాను, నువ్వు త్వరగా వస్తే తిన్నాం, నాకు బాగా ఆకలిగా ఉంది అని బొజ్జ మీద చెయ్యి వేసుకుని క్యూట్గా చెప్తుంది. హా షర్టు చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్తాడు. దివ్య కిందకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంది. విజయ్ కిందకి వచ్చేలోపు దివ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఫస్ట్ తను చేసిన గులాబ్ జామ్ని బౌల్లో వేసి విజయ్కి ఇచ్చి టేస్ట్ చేయమంది. వావ్, నాకు ఇష్టమైన గులాబ్ జామ్, అమ్మ చేసిందా అని తింటూ అడుగుతాడు. లేదు మామ నేను చేశాను, ఎలా ఉందో చెప్పు. సింప్లీ సూపర్ దివ్య. పర్లేదు, నీకు కూడా వంటలొచ్చే. మామ నువ్వు పప్పులో కాలేశావు, నాకు వంట అస్సలు రాదు, కేవలం
కాఫీ ఈ స్వీట్ మాత్రమే వచ్చు. ఓ మరి మనకు సాపాటు? అమ్మమ్మ నేర్పిస్తాను అనింది. నేను నేర్చుకుంటానలే సరే అని తినేసి ఎంటీ బౌల్ దివ్యకి ఇచ్చాడు. దివ్య ప్లేట్లో అన్నం కూర వడ్డించి విజయ్ ముందు ప్లేట్ పెట్టింది. మరి నీకు మర్చిపోయావా ఈ మూడు రోజులు మనల్ని ఒకే ప్లేట్లో తినమన్నారు. రామరి కూర్చో అని దివ్యని లాగి తన పక్కన చైర్లో కూర్చోబెట్టుకున్నాడు విజయ్. కూరగిన్నె అందుకునే క్రమంలో దివ్యకి గిన్నె అంచు తగిలి మళ్ళీ మంటపడుతుంది. దాంతో అవు అని అనుస్తుంది. విజయ్ కంగారుగా దివ్య చేయి పట్టుకొని చూసి ఏంటి ఈ గాయం? దివ్య ఇందాక అది ఎలా జరిగిందో క్లియర్గా చెబుతుంది. విజయ్ లేచి అసలు కుదురుగా ఉండలేవా, నీకెందుకే అవన్నీ, ఒక్కటిచ్చానంటే అని బేస్ వాయిస్లో అనేసరికి అది మామా నీకోసం అంటూ ఉండగానే నోట్లో ముద్దు కుక్కేశాడు. దివ్య మూతి ముడుచుకుని కూర్చుంటుంది. అయినా విజయ్ అస్సలు తగ్గకుండా దివ్య అలిగినా కూడా నోట్లో కుక్కేస్తూ తను తింటూ మొత్తానికి లంచ్ చేయడం ఫినిష్ చేస్తారు. దివ్య వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. విజయ్ వెళ్ళి పిలిచినా పలకలేదు. మోత తిప్పుకుంది. విజయ్ మళ్ళీ పిలిచాడు. ఈసారి వెళ్ళి వరండాలో అరుగు మీద కూర్చుంది. ఏయ్ మాట్లాడే, నేను చెప్పింది నీకోసమేగా, నీకు దెబ్బ తాకింది అనేగా. అయితే మాత్రం అంత గట్టిగా అరుస్తావా? అందుకే నేను అలిగాను, నేను నీతో మాట్లాడను అని వెళ్ళి మామిడి చెట్టు ఎక్కి ఒక కొమ్మిల మీద కూర్చుంది. విజయ్ మొత్తం వెతికాడు కానీ దివ్య ఎక్కడా కనబడలేదు. ఒకవైపు నుండి సప్పరిస్తున్న సౌండ్ వస్తుంటే అక్కడికి వెళ్ళాడు. చూస్తే మన దివ్య కొమ్మ మీద కూర్చొని మామిడికాయలు తింటూ కనబడింది. దివ్య కింద పడతావు దిగు అని చెప్పినా వినకుండా మొండిగా అలాగే కూర్చుంది. విజయ్ అలిగావా చెట్టు చిలక, దిగవా నేలవంక? దివ్య మూతి తిప్పుకుంటూ వెళ్ళి బావి అంచు మీద కూర్చుంది. తడి ఉండడం వల్ల ఇంకాస్తలో బావిలో పడిపోతుంది అనగా విజయ్ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. తను జారడం తెలిసి కళ్ళు మూసుకుని ఇంకా పడిపోకుండా ఉండడం తనను ఎవరో పట్టుకున్నట్టు ఉంటే ఇంకా విజయ్ని గట్టిగా అల్లుకుపోతుంది. ఎక్కడా పడిపోతుందేమోనన్న భయంతో విజయ్ మళ్ళీ గదురుకున్నాడు. దివ్యకి తన మైండ్లో ఒక ప్లాన్ ఉండడంతో కొంచెం సేపు అలాగే ఉండి కొంచెం దూరం పరిగెత్తి వెక్కిరిస్తుంది. అప్పుడు అర్థమైంది విజయ్కి. ఏమనగా బావి దగ్గర వెళ్ళేటప్పుడే తన చేతుల్లోకి మసి తీసుకుని ఉంది. విజయ్ని హగ్ చేసుకున్నప్పుడు విజయ్ టీషర్ట్కి దూరం జరిగాక తన ఫేస్కి మొత్తం రాయేస్తుంది. విజయ్ ఇంకా దివ్య వెనకాల పరిగెడుతూ ఉంటాడు. దివ్య విజయ్కి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో విజయ్ని పట్టుకో మామ పట్టుకో అంటూ రెచ్చగొడుతుంది. లోపల బయట వరండా మొత్తం తిరుగుతారు. లోకాన్ని మరిచిపోయి చిన్నపిల్లల్లాగా తిరుగుతారు. ఇల్లు మొత్తం చెల్లా చెదరైపోతుంది. దివ్య ఇంకా విజయ్ రూమ్ వైపు వెళ్ళింది. విజయ్ కూడా వెనకాలే వెళ్ళాడు. లాస్ట్కి దివ్య చీర అంచు చేతికి అందడంతో బలంగా లాగుతాడు. పెన్ను ఊడిపోయి బయట జారి దివ్య రౌండ్ తిరుగుతూ విజయ్ ఎదురుగా వచ్చి నిలబడింది. విజయ్ దివ్య అందాలని చూస్తూ ముందుకి అడిగేస్తాడు. రెండు అడుగులతో దివ్యని చేరుతాడు. ఇంకాస్త దగ్గరికి వెళ్ళేలోపు దివ్య మామా అని పిలుస్తుంది. విజయ్ తలెత్తి దివ్యని చూస్తూ తన ఫేస్లోని అమాయకత్వానికి మళ్ళీ ఒక్కసారి చిన్నారిగా గుర్తుకు వచ్చి ఇంకా అంతకంటే ముందుకు అడుగు వేయలేకపోయాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.